हेलो नमस्ते फ्रेंड्स, सो इधी मंडे रोज ब्लॉग फ्रेंड्स। सो मंडे मॉर्निंग इंका इकड़ा मा बॉक्सी गाड़ू मा वड़ी ताला पैन इतला पड़कुन्नाडु चूडंडी, वाड़ दग्गर एक्कुव पड़कुंटुंटाडु वीडु ताला पैन पड़कुन्नाडु। वाड़कु एत्तु कावाली इला एट्ला अंटे मेत्त पेट्टिना गानी वाड़ चरपल मल्लवन ताला मीद पेट्टि पड़कुन्नाडु ना बंगारं पंडु वीडु। सो వీళ్ళకు ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ నేను ఎప్పుడు ఇస్తున్నానంటే ట్యూస్డే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ మనకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇదే పర్షన్ ఉంటుంది। ఇక్కడ నీళ్ళు పెట్టేశాను, వాయిస్ ఓవర్ ఇస్తప్పుడు ఇదే తేడా తేడా ఉంటుంది। సో ఇంకా పొద్దున మా పనామ అమ్మాయి జ్యోతి వచ్చేసింది, ఇంకా బాసల దోమేసింది। మండే రోజు ట్యూస్డే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ నేను। సో ఇంకా మండే రోజు ఇవన్నీ వంకాయ కూరకి రెడీ చేస్తున్నాను, కల్లుప్పు వేసి నీళ్ళల్లో కొంచెం నానబెట్టాను, ఎందుకంటే వంకాయలు కొద్దిగా నానబెట్టాలి కోసి వంకాయలు కాబట్టి, ఏమైనా పురుగు ఉంటే మన సన్నగా ఉంటే చనిపోతాయని అట్లా అలవాటు అయిపోయింది వంకాయలలో కోసేటప్పుడు మనము ఉప్పు వేయాలి కాబట్టి, ఉప్పు నీళ్ళలో వంకాయలు వేయాలి కాబట్టి। సో కోసి పెట్టుకుంటే నల్లగా అయితే అంటారు కదా, అందుకే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసి ఇంకా వంకాయ కర్రీ వండుతున్నాను। మండే రోజు మార్నింగ్ ఇంకా మా వారికి లంచ్కిది, మా కూడా లంచ్కి అయితే, కానీ మా పిల్లలు అస్సలు వంకాయ కూర తినరు, ఇష్టంగా మసాలా వంకాయ అంటే తింటారు, ఇలా వంకాయ కర్రీ అంటే తినరు। ఎట్లా వాళ్ళకి పెరిగే తోడేసేస్తున్నాను, ఇంకా లీటర్ పాలు తీసుకొస్తే వాళ్ళకే తోడేసేస్తున్నాను, ఎక్కువ పెరిగే తింటున్నారు పిల్లలు ఇప్పుడు। ఇంకా సమ్మర్ వచ్చేసింది, ఎక్కువ పెరుగు సమ్మర్ వచ్చినా సమ్మర్ రాకున్నా వాళ్ళు వింటర్ సీజన్లో రెయినింగ్ సీజన్లో అయినా ఎప్పుడైనా వాళ్ళు మాత్రం పెరుగు ఎక్కువ, మా బాబు ఎక్కువ తింటాడు, మా పాప కొంచెం తక్కువ తింటుంది, పెరుగైతే ఇష్టంగానే తింటాం మేము। ఇంకా మా బాక్సీ మ్యాక్సీ కూడా పెరుగు అలవాటు కదా, సో కేజీ పెరుగు ఇంకా ఇక్కడ తోడేసేస్తాను నేను, కేజీ పాలు తీసుకొస్తాము, బర్రె పాలు తీసుకొస్తాం కాబట్టి। సో ఇక్కడ వంకాయ కర్రీ వండేస్తున్నాను, ఓన్లీ వంకాయ వేసాను, ఆలుగడ్డ గిట్ట ఏం వేయలేదు। సో ఒక టమాట వేసి హాఫ్ కేజీ వంకాయ కర్రీ ఇక్కడ వండేస్తున్నాను లంచ్కి। సో ఇంకా మండే రోజు నేను ఐస్ క్రీమ్ చేయాలని డిసైడ్ అయిపోయాను, మా బాక్సీలో గమనించారా ఏమన్నా వాడికి ఏమంటారు అది ఉక్కుపోయాడు, వాడికి బాగా స్కిన్ హోల్డింగ్స్ వస్తాయి అన్నమాట, ఇక్కడ చేసాను ఆ చెడితేదు కదా, స్కిన్ స్కిన్ లాంటి మధ్యలో ఏదైనా బుడ్డు లాగా పింకిష్ లాగా దుడ్డ లాగా మొత్తం ఉంటుంది కదా, సో నేను చూశాను అనమాట, చూసి ఇట్లా వాడికి ఇక్కడ అంతా పింకిష్ లాగా ఉంది, అది ఏం చేస్తే ఇట్లా పౌడర్ పోసేసిన వాడికి ఇక్కడ। సో ఇంకా ఇక్కడ నేను కస్టర్డ్ కస్టర్డ్ వెనీలా కస్టర్డ్ తోటి వెనీలా కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ చేయాలనుకుంటున్నాను, సో ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఇక్కడ రెడీ చేస్తున్నాను ఇంకా ఐస్ క్రీమ్కి। ఈ కిచెన్లో కొంచెం గిజిబిజిగా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం ఇగ్నోర్ చేయండి, చిన్నగా ఉంటుంది కాబట్టి, ఒక దిక్కు ఒకటి పెడుతుంటే ఒకటి పడిపోతుంది, ఒక దిక్కు ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోతూ ఉంటుంది, అంత కష్టం। ఇప్పుడు ఫుల్గా మొత్తం నేను కనిపించేటట్టుగా వీడియో తీయాలి అనుకోండి, మాది మొత్తం కిచెన్ అంతా గిజిబిజిగా ఉంటుంది కాబట్టి, కనిపిస్తుంది కాబట్టి ఫుల్గా తీయట్లే, ఒకటి ఓన్లీ ఐస్ క్రీమ్ తయారు చేసేదే చూపిస్తున్నాను, ఇదేమి కుకింగ్ ఛానల్ కాదు అట్లా। సో ఇక్కడ ఏం చేశానంటే 4 స్పూన్స్ ఏమో వేసాను ఇక్కడ కస్టర్డ్ పౌడరు। సో ఇక్కడ నేను 1 లీటర్ పాలల్లో చేస్తున్నాను, 4 స్పూన్స్ వేసుకున్నాను కస్టర్డు, కొంచెం పాలల్లో తీసి ఇంకా కలిపి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కస్టర్డ్ పౌడరు। ఇంకా దీన్ని కొంచెం మనం కొన్ని పాలల్లో కలిపి పెట్టుకుంటేనే మనకి, అక్కడ పాలు వేడి పెట్టేసాను నేను పక్కన, లీటర్ పాలల్లోకి వెళ్ళి కొంచెం పాలు తీసి పక్కన పెట్టాను,
అంటే ఫస్ట్లో వేడి చేసేసాను, వేడి చేసుకొని పక్కనే తీసి పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి వేడి చేస్తున్నాను పాలని, తొందరగా కావాలంటే మళ్ళీ ఆ పాలు వేడి చేసి స్టిమ్లో పెట్టేసుకొని ఇంక ఇది వేస్తాను. కస్టర్డ్ ఇప్పుడు కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ డ్రై ఫ్రూట్స్ అంటే మా పాప తినదు, మా పాపకు డ్రై ఫ్రూట్స్ అస్సలు నచ్చట్లేదు. ఐస్ క్రీమ్లు వేస్తే తినదు ఆమె. ఆల్రెడీ బాదం నానబెట్టి ఉంది అన్నమాట. నైట్లో బాదం నానబెట్టాను, ఎందుకంటే మార్నింగ్ వీళ్ళకి ఇస్తాను కాబట్టి. సో ఇక్కడ ఇంకా పాలు మసలనికి పెట్టేశాను. ఇంకా చక్కెర, మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. స్వీట్ ఎంత కావాలనేది అంత వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఎక్కువ స్వీట్ కూడా వేసుకోవద్దు, కొంచెం అంటే పాకం వచ్చేలాగా చేసుకోకండి. స్వీట్ మనం కొంచెం ఆ టేస్ట్ చూస్తే స్వీట్ లెక్క కొంచెం ఎక్కువనే ఉండాలి స్వీటు, ఎందుకంటే మళ్ళీ కస్టర్డ్ పౌడర్ వేస్తాం కాబట్టి చప్పగా అయిపోతుంటుంది. సో ఈ షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి మనము. సో ఇలా బాగా కలుపుకోవాలి. పిల్లలు ఐస్ క్రీమ్స్కి ఇప్పుడు ఏమంటున్నారు, ఊరికే ఇంక హాఫ్ డే స్కూల్ అయిపోయింది కదా, వీళ్ళకి ఇంకా డైలీ హాఫ్ డే ఐస్ క్రీమ్స్ కావాలని ఊరికే అడుగుతున్నారు. సరేలే ఇంకా ఎట్లాగో పాలు ఇంట్లాగా ఉంటాయి కదా, మనం తెస్తాం కదా, గేదె పాలు తెస్తాం ఒకటి. ఐస్ క్రీమ్ చేయాలంటే 1 వీక్ నుంచి అనుకుంటున్నాను. సో 1 వీక్ నుంచి ఇంకా నేను మలాయ్ అంతా తీసి వాళ్ళకి రెడీ చేసి మలాయ్ తీసి పెట్టాను. పాలల్లోకి వెళ్ళి మీగడ అంటారు కదా, అది తీసి పెట్టాను పక్కకి చేద్దామని. ఎందుకంటే పిల్లలకు ఎప్పుడు మలాయి నేను పక్కన తీసి పెట్టి వాళ్ళకి చక్కెర వేసి తినిపిస్తాను నేను, ఏం నెయ్యి అలాంటిది ఏం తీయను. సో పిల్లలకి తినిపించేస్తారు అదంతా మలాయి, చక్కెర వేసి తినిపించేస్తాను వాళ్ళకి. సో అయితే ఇంకా నేను ఏం చేశాను, 1 వీక్ నుంచి వాళ్ళకి ఇవ్వట్లే తీసి పెట్టేశాను. అట్లాగే పాల మీద మీగడ ఇంత మంచిగా, ఈ బర్రె పాలు ఉంటాయి కదా గేదె పాలు అంటారు కదా, ఆ పాలతో మంచిగా వస్తుంది మలాయి మనకి, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. సో మనకి ఇందులో ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ చేయాలంటే క్రీమ్ కావాలి కాబట్టి, ఐ మీన్ ఈ క్రీమ్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇంట్లోదే మలాయి వేసి చేసేసుకుంటే అయిపోతుంది. సో నేనేం చేశానంటే ఇది చేసినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఐస్ క్రీమ్ అవుతుంటే అవుతుందా లేదా అవుతుందా లేదు, మా పిల్లలు అయితే హాఫ్ అన్ అవర్కి ఒకసారి అరగంటకు ఒకసారి పోయి చూస్తూ ఉన్నారనమాట. దాన్ని కానియట్లేదు ఐస్ క్రీమ్ని, ఫ్రీజర్లో పోతున్నారు, ఫ్రిడ్జ్ డోర్ తెరుస్తున్నారు, చూస్తూ ఉన్నారు ఫ్రీజర్ది. సో ఇక్కడ నేను ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఇంకా ఇందులో వేసేసుకుంటాను. సిమ్లో పెట్టి ఇంకా నేను ఇక్కడ కలుపుకోవాలి, గట్టిగా అవుతూ ఉంటుంది అది, కింద అడుగు అంటుకుంటుంది. కొంచెం అడుగు అంటుకోకున్నట్టుగా మనం కలుపుతూనే ఉండాలి, చిక్క బాగా చిక్కగా అయ్యేంతవరకు. సో ఇంకా ఇక్కడ కటోర్లో ఉందంతా నేను తీసేసి ఇక్కడ వేసేస్తున్నాను. మంచి థిక్గా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి మనం. ఇది థిక్గా రావాలి మంచిగా, ఇలా దగ్గరికి ఇలా థిక్ దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. ఎందుకంటే ఒకవేళ లేదు, అలాగే ఎక్కువ కలపలేదు అనుకోండి, ఒక మనం ఒక 10 నిమిషాలన్నా 15 మినిట్స్ అన్నా దీన్ని బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా థిక్గా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఒకవేళ కలపలు ఎక్కువ మనం థిక్గా రాకున్నట్టు పలసవద్దు అనుకో, మన కస్టర్డ్ పౌడర్ అనేది ఉడకపోతే టేస్ట్ అంటూ ఐస్ క్రీమ్ రాదు. మళ్ళీ పౌడరు ఆ కస్టర్డ్ పౌడర్ కలిపేసాం కదా, అది బాగా ఉడకాలి మనకి. ఆ పౌడర్ టేస్ట్ అనేది వేరేలాగా వచ్చేస్తుంది. అలా దగ్గర కలకు ఇలా ఉడుకుతున్నప్పుడు, దగ్గర పడుతున్నప్పుడు తీసేసుకోవాలి మనం, పక్కన పెట్టాలి. మనకి ఇక్కడ మనం కస్టర్డ్ పౌడర్ టేస్ట్ వేరే, ఆ పౌడర్ పచ్చి వాసన పోయి మంచిగా ఉడికిపోయేలా లాగుంటేనే టేస్ట్ వస్తుంది ఐస్ క్రీమ్. లేదంటే పౌడర్ సరిగ్గా ఉడకలేదు మనం, ఇది దీన్ని ఇలా ఉడికించలేదు అనుకోండి, పాలు అలాగే జస్ట్ ఇట్లా పాలల్లో వేసి తీసేసి పక్కన అలా అస్సలు ఐస్ క్రీమ్ టేస్ట్ రాదు మనకి.
దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కింద అడుగు అంటుకుంటూ ఉంటుంది. మా పాప ఇది అవుతుంటేనే మా దీక్ష అయితేనా టేస్ట్ చూస్తూనే ఉంది, మమ్మీ ఇట్లనే బాగుంది, మమ్మీ ఇట్లనే బాగుంది మమ్మీ అంటుంది. ఐస్ క్రీమ్ వద్దులే మమ్మీ ఇట్లనే బాగుంది అంటుంది. నేను అన్న ఐస్ క్రీమ్కే తయారు చేస్తున్నాను, ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్కి కూడా ఇట్లనే చేస్తాను కాబట్టి ఇట్లనే బాగుంది, టేస్ట్ చూస్తూ ఉంది మమ్మీ ఇట్లనే బాగుంది మమ్మీ అని అంటుంది. అంతా న్యూస్ రావాలి మంచిగా అంటే వాళ్ళకంతా మనం కనిపించాలి అంత మంచిగా, ఇంకా దగ్గరికి కావాలి అది. సో ఇంకా నేను తీసి ఇక చల్లగా చల్లార్చని పని మనిషి ఇతో గిన్నెలని తో మంచిగా చల్లగా అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా. ఫ్యాన్ కింద కూర్చొని ఇంకా చల్లార్చేస్తున్నాను నేను కొంచెం గట్టిగా. హాయ్ అండి, నమస్తే, నేను మీ భార్గవి, వెల్కమ్ బ్యాక్ టు అమ్జీ. ఎంతైతే మనం ఐస్ క్రీమ్ చేసుకుంటామో దాంట్లో వేసేసుకోవాలి. ఇక అందరూ తెలిసి ఉండొచ్చు కానీ నేను కూడా అంటే నేను ఇంట్లో చేస్తున్నా అని చెప్తున్నా, ఇట్లా నేను ఇట్లా చేసుకుంటా అని చూపిస్తున్నా అంతే. ఇదేమి కుకింగ్ ఛానల్ కాదు, ఇది జస్ట్ నేను ఇంట్లో ఇట్లా నేను ఐస్ క్రీమ్ ఇలా చేసుకుంటానని చూపిస్తున్నాను. మెయిన్ మనకి ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కస్టర్డ్ పౌడర్ మాత్రం మంచి ఉడకాలి, అంటే టేస్ట్ అనేది వేరే రాగా రావాలి. మనం తింటే టేస్ట్ అర్థమైపోతుంది, అప్పుడైతేనే మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇంకా ఈ ప్లాస్టిక్ దాంట్లో వేసి పెట్టేసి ఇది నేను ఐక్యకెళ్ళి తీసుకొచ్చాను. ఇది ఐక్యూ నుంచి తీసుకొని చాలా థిక్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదు, ఐ మీన్ ప్లాస్టిక్ ఏదో ఇంకొక థిక్నెస్గా చాలా థిక్గా ఉంటుంది. నేను అనుకుంటే అంత తొందరగా ఐస్ క్రీమ్ దీంట్లో కాదే కాదేమో అనిపిస్తుంది ఆ థిక్నెస్కి, అంటే తొందరగా ఐస్ క్రీమ్ గడ్డలాగా కాదనుకుంటాను నేను, అంత దొడ్డుగా ఉంది అది. ఇంకా ప్లాస్టిక్ అయితే వేరే నా దగ్గర మామూలు అయితే అస్సలు లేవు, ఐస్ క్రీమ్ చేసేది కూడా లేదు నా దగ్గర. ఇది ఒక డబ్బా, ఇది ఒకటి మంచిగా ఉంది ప్లాస్టిక్ది, ఐకేకి వెళ్ళి తీసుకొచ్చాను. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఓ 2 గంటల తర్వాత మనం దగ్గర అయినాక దీని ప్రాసెస్ ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని పట్టడమే. సో నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం అది పట్టుదలత పట్టి చేస్తాను. నేనైతే నేను మా పాప అంటుంది అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు యూట్యూబ్లో మనం పేజ్ కనిపించాలి, ఆ కుకింగ్ ఛానల్ వేరు ఉంటుంది, ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళకి మాత్రం పేజ్ కనిపించడమే చాలా అవసరం అంట నాకు తెలియదు. ఈ మధ్యలోనే నేను న్యూస్ రావట్లేదు సరిగ్గా, ఇంకా న్యూస్ రావట్లేదు, అట్లాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు అని అంటే నాకు ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఒక యూట్యూబ్లో ఒక టెక్ ఛానల్ వాళ్ళ దగ్గర నేను విన్నాను అన్నమాట, యూట్యూబ్లోనే మన ఫేస్ కూడా కనిపించాలంటే వ్లాగ్స్ చేసినప్పుడు ఈ వ్లాగింగ్ వీడియోస్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఫేస్ కనిపించాలి. ఇక ఫేస్ అంటే ముఖం పొద్దుపోతు మనం తయారయ్యి ఇవన్నీ చేసుకొని ఫేస్ చూపించుకోవాలంటే చాలా టైం. ఈ హౌస్ వైఫ్స్ అంటే ఇవన్నీ మేకప్ వేసుకొని మనం చూపించలేం కదా ఫ్రెండ్స్, అందుకే నేను అప్పుడప్పుడు జస్ట్ ఇట్లా ముఖం చూపిస్తూ ఉన్నాను. ఇట్లా ఎక్కడికైనా బయటకు వెళ్ళేది ఉన్నప్పుడు నేను ఫుల్ ఫేజ్ ఏమన్నా ఏమంటారు మన ఈ అమెజాన్స్ అలాగే మీషో అలాంటివి వస్తాయి కదా అలాంటప్పుడు నేను ఫేజ్ చూపిస్తాను, మంచి తయారే కూర్చొచ్చి పురుసత్తుగా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. కానీ ఇట్లాంటి పనులు ఉన్నప్పుడు మనకు మాత్రం తయారై కూర్చొని బ్లాగింగ్ అయితే చేయలేం మనం. సో 2 అవర్స్ తర్వాత తీసాను బయటికి నేను ఐస్ క్రీమ్ని ఫ్రీజర్లకెళ్ళి. మా ఫ్రిడ్జ్ దేవుడి రూమ్లో ఉంటుంది అన్నమాట మాకు, ఎందుకంటే హాల్లో చారిపోదు మాకు జాగా. సో మాకు దేవుడి రూమ్ పెద్దగా ఇచ్చారు కాబట్టి దేవుడి రూమ్లో పెడతాను మా ఫ్రిడ్జ్ని. సో
అది. సో ఇంకా ఇప్పుడు ఇది కొద్దిగా గట్టి పడింది, 2 అవర్స్కి కొద్దిగా గట్టిగా పడింది. సో దాన్ని మనం మిక్సీలో మిక్సీ వేసేసుకోవాలి. ఇంకా మిక్సీ జార్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. కొంచెం ఐస్ కొంచెం దగ్గరకు వచ్చేటట్టుగా ఉంటుంది కదా, మనం అక్కడ మనం ఫ్రిడ్జ్లో చూడ 2 గంటలకైతే కొంచెం అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం దగ్గర పడిపోతుంది, చిల్లుగా అవుతుంది, కొంచెం దగ్గర అవుతుంది. ఐస్ క్రీమ్ కరుగుతుంటే ముందర ఎలా ఉంటుందో అలా అయితే చాలు మనకి. దాన్ని తీసేసి మనం ఇంకా ఇందులో మనం వేసేది ఏంటంటే, ఇది దీంట్లో ఇది మలాయి కొనుక్కొచ్చిన క్రీమ్ల కన్నా అది క్రీమ్ ఏమో అంటారు ఇలా వేస్తారు కదా, అలాంటిది అయితే లేదు. నేను వాడాను, ఎప్పుడు మలాయితోనే తయారు చేసుకుంటాను నేను, ఎందుకంటే మనకు మలాయి చాలా వస్తువు ఇంట్లో బాగా తీస్తాను కాబట్టి అదే చేసుకున్నామని. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మన ఇంట్లో మలాయి వేసుకొని చేసుకుంటాం. సో ఇది మలాయి గట్టిగా ఉంది, మలాయి మాది అయితే చాలా గట్టిగా అయిపోయింది. అంటే వారం రోజుల మలాయి కాబట్టి చాలానే వచ్చింది, 1 కప్పు కన్నా ఎక్కువనే వచ్చింది మలాయి మాత్రం. ఇంకొకటి మార్నింగ్ ఏం చేశానంటే పాలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టినాక దానిపైన కూడా క్రీమ్ లాగా వెళ్తుంది, పచ్చి క్రీమ్ ఒక గ్లాస్లో తీసి పెట్టాను. ఇది పొద్దుది అంటే పాలు బయటికి వేడి చేసే ముందు నేను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసాను. 2 అవర్స్ ముందు మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పాలని, ఫ్రెష్ క్రీమ్ లాగా పైనుంచి ఇలా వచ్చేస్తుంది మనకి. అంత వేస్ట్ చేయాలనిపిస్తలేదు నాకైతే. మొత్తం గీకి మళ్ళా ఎంత వేసేసినా ఇంకా పచ్చిపాల మీద షాప్లలో కూడా ఇలానే ఉంటుండొచ్చు, వాళ్ళు ఇట్లనే తయారు చేస్తుండొచ్చు. డబ్బా మనకు క్రీమ్లు దొరుకుతాయి కదా, మాకు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ చేసే క్రీమ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇట్లనే ఉంటుండొచ్చు. సో ఇంకా మన ఇంట్లో ఫ్రెష్ మలాయితో మనం తీసుకుంటున్నాము. ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే దాన్ని మలాయి స్మెల్. ఇంకా నేను కొంచెము మరీ స్పీడ్గా పట్టదు, ఆపుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. మా బాక్స్ వాడికి మ్యాక్స్కి కిచెన్లో వచ్చి వాసన వస్తుంది వాడికి, మీగడ వాసన బాగా వస్తుంది వాడికి. ఈ గేదె పాలు మనం బర్రె పాలు అంటాం కదా, ఆ పాల వాసన మాత్రము వీళ్ళకి తొందరగా గుర్తుపడతారు వీళ్ళు. ఈ కుక్కలు పెరుగు తీసినా మళ్ళీ ఏం తీసినా తొందరగా గుర్తుపడతారు. సో ఇంకా మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చేసాను. మొత్తం ఇట్లా బురుగు రావాలి మిక్సీ పడితే, చూసారా ఇలా కనిపిస్తుందా మీకు, కానీ బురుగు వచ్చింది. దీన్ని మిక్సీ పట్టేసాను, కొంచెం ఆపుకుంటూ ఒక 3 టైమ్స్ పట్టాను ఫ్రెండ్స్. సో అదే బాక్స్లో మన బాక్స్ ఉంటుంది కదా, అదే ఇందాక ఐస్ క్రీమ్ తీసిన బాక్స్లోనే వేసేసుకోవాలి. ఇంతకుముందు దాంట్లోనే నేను ఎందుకు ఎలా పెట్టానంటే ఇది తొందరగా అవుతుందో లేదో, ఇంత దొడ్డుగా థిక్గా ఉంది ఈ బాక్స్ కాబట్టి ఇంకో దాంట్లో స్టీల్ వేసి పెడతాము. స్టీల్ వేసి పెడితే తొందరగా అవుతుందేమో అని వేరే స్టీల్ డబ్బాలో వేస్తున్నాను. చూసారా ఏమో స్టీల్ సన్నగా ఉంది ఇది డబ్బా. సో స్టీల్ డబ్బాలో వేస్తే మంచిగా తొందరగా అవుతుండొచ్చేమో అని. మొత్తం నేను దీన్ని అంతా వేసేసాను స్పూన్తో, వీడియో ఆఫ్ చేసి మొత్తం స్పూన్తో అంతా గీకేసి దీంట్లో వేసాను. ఎందుకంటే అది వేస్ట్ ఇంత కూడా కానివ్వలేదు నాకు. ఇక్కడ ఏంటంటే మలాయి మాత్రం వస్తుండే ఫ్రెండ్స్, దాని అంతా వేస్ట్ చేయొద్దని మొత్తం చెంచుతో అంతా గీకి వేసాను. నేను వీడియో ఆఫ్ చేసేసాను, మళ్ళీ నేను గీకి వేస్తే మీరు తిరుతుండొచ్చు ఒకవేళ ఇదేంటి గలీజ్గా ఇంతగానమ్మా అనిపిస్తుంది, కానీ అదంతా వేస్ట్ చేయొద్దు కదా అందుకే. సో ఈ 2 ఇంకా మన ఫ్రిడ్జ్లో పెడితే మనకి సాయంత్రం చూపిస్తాను నేను మీకు ఫ్రీజర్లో. 8 నంబర్ ఏమంటారు
పెద్దగా పెట్టి పెట్టేసాను. ఎక్కువ ఏమంటారు కదా అది ఐస్ క్రీమ్ కావడానికి పెట్టే దాంట్లో 8వ నెంబర్ పెట్టాను. లాస్ట్ నెంబర్ 8వ నెంబర్ ఉండే 8 నెంబర్ ఉండే అది మండే నైటే నేను మళ్ళీ 8:00 తీసాను ఫ్రెండ్స్. ఇది 8:00 తీసినాక పైన డబ్బాలో మాత్రం అస్సలు కాలేదు ఐస్ క్రీము, సరిగ్గా కాలేదు పైన డబ్బు బాక్స్లో. అది అస్సలు అది ఏది నా డబ్బా ఐకేకి వెళ్ళి తీసుకొచ్చిన డబ్బాలు అస్సలు డబ్బాలో మాత్రం అయింది. కొంచెం కొత్త కొత్త మధ్య మధ్యలో మాత్రం అందలు కాదు మా పిల్లలు ఆగుతూనే లేదు మాట్లాడాలి పిల్లలు అంటే సైడ్లో సైడ్ స్పూన్లో తిన్నావా నేను స్పూన్ తెచ్చుకో. సరే సరిగ్గా కాలేదు పర్వాలే మెల్ట్ అయినా టేస్ట్ మాత్రం సూపర్. ఇంత చేసుకున్న టేస్ట్ వేరు అంటే ఏంటి ఎలా ఇస్తారో చూడు అది దాని మజానే వేడు వేరేగా ఉంటుంది. నాకు టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్, అది ఐస్ క్రీమ్ కాకుండా సరే అది మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా తినేసి అందరం ఇంకా సాయంత్రం ఐ మీన్ నైట్లో అంతా మండే రోజు ఇది మొత్తం మండే, ఇది అంతా బ్లాగ్ మొత్తం మండే ఉంది. సో మండే 8 ఇంకా ఆ టైంకి మరి అంత గట్టిగా మరి అంత ఎక్కువ కాకున్నట్టు మామూలుగా అయ్యింది ఐస్ క్రీమ్. చూసారా కస్టర్డ్ వెనీలా కస్టర్డ్ పౌడర్తో చేసిన ఐస్ క్రీమ్, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. హోమ్ మేడ్ అంటారు కదా, హోమ్ మేడ్ ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హోమ్ మేడ్ ఐస్ క్రీమే అంటారు. ఏమో నేను వచ్చింది అయితే అయితే ఈ బాక్స్లో కూడా వేసింది కూడా తీసి చూసాము గట్టిగానే ఉంది ఇది. ఓకే బాగానే కొంచెం మధ్యలో బాగా మెత్త మెత్త కొంచెం లిక్విడ్ లిక్విడ్ ఉంది అంత ఐస్ క్రీమ్ కాలేదు ఇంకా. ఇది బాగానే అయించారా? కాలే మధ్యలో కాలే గట్టిగా అయించారు అయ్యింది అయినాయి. నేను ఇక్కడ చేయి పెట్టాడు చూపిస్తున్నాడు మంచిగా అటాచ్ అటయ్యో రే దినేశర్ బాలే బాలేదా వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నాడు ఎందుకు ఫోన్? సో ఈ ట్యూస్డే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్, ట్యూస్డే రోజు ఇంకా మార్నింగ్ రోజు ఐస్ క్రీమ్ రెడీ అయిందా లేదా. మండే రోజు చేసింది బాక్స్లో మన ఒక బాక్స్లో వేసాం కదా అది అయిందా లేదా అనేది ట్యూస్డే రోజు నేను పిజ్జాట్లకే తీసుకొస్తున్నాను ఐస్ క్రీమ్ అయిందా లేదా అని. సో ఇంత 8 నెంబర్ మీద నెంబర్ మీద పెట్టాను కాబట్టి ఇంత పొగలు వస్తున్నాయి చూడండి ఐస్ క్రీమ్. అయితే ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే నేను ఇందులో పొద్దున పాటలు పెట్టాను, దేవుడి పాటలు పెడుతున్నాను. సో అదే వాయిస్ ఆ పాటలు వినబడుతున్నాయి. నాకు ఆ పాటలు వినబడితే ఏమవుతుందంటే కాపీరైట్ పడుతుంది. సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీంట్లో కొంచెం అర్థం చేసుకోండి. అసలు మర్చిపోయాను నేను ఆ టీవీ బంద్ చేయడం. నేను ఐస్ క్రీమ్ వేసాను ఐస్ క్రీమ్ మాట్లాడాను కొంచెం ఒకటి చూస్తా ఉన్నారు అసలు ఐస్ క్రీమ్ కానీ ఇవ్వట్లేదు వాళ్ళు ఇంకా తీసుకుంటున్నారు. ఒక హాఫ్ అన్ అవర్కి వెళ్తున్నారు చూస్తున్నారు అసలు నిన్న కొంచెం అయ్యింది ఒక స్టీల్ దాంట్లో బాగా అయ్యింది అది తినేసి నైట్లోనే తినేసారు వాళ్ళు. సో ఇది మార్నింగ్ తీసాను మార్నింగ్ చూస్తారా సరే
ఎంత మంచిగా ఐస్ క్రీమ్. ఓ మైట్ వెనీలా కస్టర్డ్ పౌడర్తో చేసిన ఐస్ క్రీమ్. మనం చేసుకుంటే టేస్టే వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకొని తింటే మన చేతులతో మనం చేసుకొని బయట పెట్టి తీస్తాను. అసలు బయట పడ్డా గట్టిగా ఉంది కదా. స్పెషల్గా అంటే ఐస్ క్రీమ్స్ కేక్స్ బిర్యానీ. తను రాత్రి ఒక స్టీల్ డబ్బాలు చేసింది అయితే మా పిల్లలు తినేసి టేస్ట్ బాగానే వచ్చింది ఫ్రెండ్స్. కాసేపు ఇలా బయట పెట్టేసి తీద్దాం. ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ పాలు, ఇంకా నేను పెరుగు తోడు కూడా వేసేసాను. సో పొద్దున్నే తోడేసేస్తే సాయం మధ్యాహ్నం రాత్రి వరకు అయిపోతుంది. తోడు తోడేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ స్టోరేజ్ ఎక్కువ నిండిపోయింది. సో ఏదో అదే ఎంతలో అది ఆఫ్ అయిపోతుంది. ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. బయట ఎన్ని శబ్దాలు వస్తుంటాయి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తాను ఫ్రెండ్స్. నేను చూసారా మాకు రోడ్డు పైన ఇల్లు, కిచెన్ కూడా రోడ్డు పైకే ఉంటుంది. ఇలా కిచెన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ బయట శబ్దాలు ఎక్కువ వస్తుంటాయి. నేను టమాటా ఉల్లిగడ్డ వేసి ఉంటున్నాను. ఉల్లిగడ్డ టమాటా పిల్లలైతే ఎక్కువ పెరిగే తింటారు ఫ్రెండ్స్. సో మా పాప తక్కువ తింటుంది, మా బాబు ఎక్కువ తింటాడు, పెరుగు ఎక్కువ కావాలి. సో అట్లా సో ఇక్కడ ఇంకా నేను నీళ్ళల్లో స్పూన్ కడిగి తీసినా కానీ రావట్లేదు ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ మాత్రం చాలా గట్టిగా అయిపోయింది. ఐస్ క్రీమ్ ఒక 1 అవర్ బయట పెట్టి తీస్తే అప్పుడు అవుతుందేమో అనిపించింది నాకైతే. ఎంత ప్రెస్ ఎంత నీళ్ళల్లో స్పూన్ పెట్టినా కానీ రావట్లేదు అది. ఐస్ క్రీమ్ స్కూప్ లేదు, స్పూన్తోనే వేసుకుంటున్నాం. ఇక హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అన్నప్పుడు స్పూన్స్ దాంతో వేసుకుంటాం కదా. మన దగ్గర రెడీగా లేదు అది, తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ చేస్తున్నప్పుడు మనం తెచ్చుకుంటేనే బాగుంటుంది. తెచ్చి పెట్టుకుందాం, అవసరమా అనిపిస్తుంది. మనకేమంత ఫ్యాషన్ చూపించేది ఏం లేదు కాబట్టి రావట్లేదు. చాలా గట్టిగా ఉంది ఐస్ క్రీమ్ అయితే. మా పిల్లలు వచ్చినాకనే ఐస్ క్రీమ్ కరుగుతుండొచ్చు అది. ఆఫ్టర్నూన్ వరకు బయట పెడితే అనుకుంటా నేను. ఓ 1 అవర్ బయట పెడితే అయిపోయింది. ఇంకా మా వారైతే వెళ్ళిపోతున్నారు. అట్లాగే నేను తీసి చేసాను, గట్టిగా గీకి గీకి ఇచ్చాను. ఇక్కడ టమాటా ఉల్లిగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము బొమ్మిడి చేపలు వేసుకోవచ్చు. దీంట్లో మనము బొమ్మిడి చేపలు వేసుకున్నా బాగుంటుంది, గుడ్డ వేసుకున్నా బాగుంటుంది. ఈ కర్రీ ఉల్లిగడ్డ టమాటా రెడీ చేసామంటే దానిపైన నుంచి ఇంకేమన్నా ఏంటి దీంట్లో చింత చిగురు వేసుకున్నా బాగుంటుంది. పైన నుంచి తొందరగా ఒక 5 నిమిషాలు ఈ కర్రీ రెడీ కాగానే ఇమ్మట పైన ఏమన్నా ఇలాంటివి వేసుకోవాలనుకుంటే వేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయాగానే దమ్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇక్కడ మా వారికైతే ఎట్లాగో తీసాను, గీకి 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 తీసాను. నేనైతే ఐస్ క్రీమ్ గట్టిగా ఉండే ఇంకొంచెం వేద్దామని నీళ్ళల్లో స్పూన్ పెట్టుకుంటూ ఐస్ క్రీమ్లో పెట్టి తీసాను బాక్స్లో. అప్పుడైతే వస్తుంది. 1 అవర్ అయినా కానీ కరగట్లేదు సరిగ్గా. చూసారా కొంచెం మళ్ళీ మా వారు వెళ్ళిపోతున్నారు, కొంచెం తినేసి వెళ్తారు. టీ మాత్రం ఇవ్వట్లేదు సరిగ్గా, ఎందుకంటే మా వారికి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా. మజ్జిగ అలాంటి చేసిస్తూ ఉన్నాను. ఇంకా వెళ్తుంటే చల్లగా ఉంటుందిలే అని వేసిస్తున్నాను. తినేసి వెళ్తారు ఫ్రెండ్స్.